హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 599. ఈరోజు డేట్ అక్టోబర్ 31, 2020. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఇస్తుంది. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒక ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. న్యూస్ అంటే చేసేద్దాం. ఫస్ట్ మనకి పబ్జీ నుంచి, పబ్జీ మొబైల్కి సంబంధించిన ఇండియన్ సర్వర్స్ని నిన్నటితో క్లోజ్ చేశారు. పబ్జీ మొబైల్ అలాగే పబ్జీ మొబైల్ లైట్, ఈ రెండు వర్షన్కి సంబంధించిన ఇండియన్ సర్వర్స్ని క్లోజ్ చేస్తారు కదా. కానీ కింద కామెంట్స్లో చాలామంది మాత్రం మేము ఇంకా ఆడుతూనే ఉన్నాం, మేము కేఆర్ వర్షన్ వాడుతున్నాం, బీఆర్ వర్షన్ వాడుతున్నాం, అలాగే బీహార్ వర్షన్ వాడుతున్నాం, కేరళ వర్షన్ వాడుతున్నాం, ఇలాంటి రకరకాల వర్షన్స్ వాడుతున్నాం అని చెప్పి కింద కామెంట్స్లో రాస్తున్నారు. అలాగే ఇంకొంతమంది అయితే విపిఎన్ కూడా వాడుతున్నామని చెప్పి, విపిఎన్ యూజ్ చేసి మేము గేమ్ ఆడుకుంటున్నాం, మేమేమో మీరేమో బ్యాన్ అయిపోయింది, సర్వర్స్ క్లోజ్ చేశారు, మూసేశారు, జెండా ఎత్తేసారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. సో ఇలాంటి మమ్మల్ని డిస్కరేజ్ చేయొద్దు, మేము ఆల్రెడీ వాడుతున్నాం, విపిఎన్లు యూజ్ చేసి వాడుతున్నాం, బీఆర్ వర్షన్లు, కేఆర్ వర్షన్లు వాడుతున్నామని చెప్తున్నారు. కాకపోతే ఈవెన్ మన ఇండియాలో అఫీషియల్ లైసెన్స్ ఉండి, మన ఇండియాలో వీళ్ళు గేమ్ ఉన్నప్పుడే మనకి సేఫ్టీ లేదని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ ఆ యాప్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు మీరు నాన్ ఇండియన్ వర్షన్స్ అలాగే విపిఎన్ వర్షన్స్ వాడితే మీకు సేఫ్టీ ఉంటుందా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి ఫ్రెండ్స్. ఈవెన్ రీసెంట్గా కూడా మనకి 5 lakh అకౌంట్స్ ఏమో హ్యాక్ అయిపోయినాయి, పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ సంబంధించిన అకౌంట్స్. సో అలాంటప్పుడు మీకు, మీరు రకరకాల అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వర్షన్స్ వాడితే మీకు సేఫ్టీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారో నాకైతే క్లారిటీ లేదు. దానివల్ల మాకేంటి పోయేది, మేము జస్ట్ గేమే కదా ఆడుకుంటున్నామంటే, ఆ గేమ్ ఆడటానికి మీరు రకరకాల పర్చేజ్లు చేస్తూ ఉంటారు, దాంట్లో అవి కాయిన్స్ కొంటూ ఉంటారు, స్కిన్స్ కొంటూ ఉంటారు, వాటి కోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారు చాలామంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. అవి అంత సేఫ్ అయితే కాదు. మన ఇండియాకి సంబంధించిన వర్షన్ సూన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. మన ఇండియాలో ఏదో ఒక పెద్ద కంపెనీ దాన్ని పర్చేజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి దయచేసి. మీరు నా బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నల్లాగే చెప్తున్నాను నేను. సో అందుకని మీరు సేఫ్టీ ఉన్నంత వరకు ఆడితే బెటరు, అంతకంటే దాటి బయటకు వెళ్తే మాత్రం ఇక అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. సో ఎనీవేస్, పబ్జీ అఫీషియల్ అన్నిటి నుంచి క్లోజ్ అయిపోయింది. సో ప్రజెంట్గా అయితే లేదు, అలాంటి ట్రైల్ అయితే చేయొద్దు, అలాంటి ప్రయత్నాలు చేయొద్దు, అనవసరంగా రిస్క్లు అయితే పడద్దు. నెక్స్ట్ ఇస్ మనకి OnePlus నుంచి, OnePlus రీసెంట్గానే OnePlus 8 సిరీస్కి ఆక్సిజన్ వాయిస్ 11కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. అయితే ఈ ఆక్సిజన్ వాయిస్ 11 అంటే ఆండ్రాయిడ్ 11 బేస్డ్ అప్డేట్ని రోల్అవుట్ చేసిన తర్వాత చాలామంది ఈ OnePlus 8 అలాగే OnePlus 8 Pro బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు చాలామంది OnePlus అఫీషియల్ పేజెస్లోను అలాగే రెడిట్లోను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో రాస్తున్నారు. ఎవరైతే OnePlus 8 అలాగే OnePlus 8 Pro వాడుతున్నారో కొంచెం ఓపిక పట్టండి, మీకు సూన్ ఒక అప్డేట్ వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ సబ్ రెడ్మీలో Redmi Note 7 అలాగే Redmi Note 7S ఈ రెండు మొబైల్స్కి MIUI 12కి సంబంధించిన అప్డేట్ రోల్అవుట్ అయినట్టు తెలుస్తుంది గ్లోబల్గా. అలాగే కొంతమంది మన ఇండియాలో కూడా దీన్ని రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. Android 10 బేస్డ్ MIUI 12 ఇది. సో ఎవరైతే Redmi Note 7 అలాగే Note 7S వాడుతున్నారు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏదైనా అప్డేట్ వస్తే కింద కామెంట్స్లో కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. అలాగే Redmi Note 8కి కూడా MIUI 12కి సంబంధించిన అప్డేట్ రోల్ అయినట్టు తెలుస్తుంది, Android 10 బేస్డ్ అప్డేట్. సో వాళ్ళకు కూడా ఏదైనా అప్డేట్ వస్తే కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ రీసెంట్గా అంటే మేబీ సెప్టెంబర్లో అనుకుంటా, Apple 1 అని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సింగిల్ ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చారు. Apple 1 దీంట్లో మీకు మ్యూజిక్ ఉంటుంది, క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి, అలాగే ఆర్కేడ్ ఉంటుంది, అలాగే మ్యూజిక్ ఉంటుంది, టీవీ సర్వీస్ ఉంటుంది, ఇలాంటివన్నీ కలిపి ఉంటుంది Apple 1 అని. సో దీన్ని రీసెంట్గానే అనౌన్స్ చేశారు. ఈరోజు మాత్రం దీనికి సంబంధించిన ప్రైజింగ్ గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే పర్ మంత్ ఎంత పే చేయాల్సింది వీళ్ళు చెప్తున్నారనమాట. అయితే గ్లోబల్గా మాత్రం 3 సర్వీసెస్ ఉంటాయి, ఇండివిజువల్, అలాగే ఫ్యామిలీ, అలాగే ప్రీమియం అని. కాకపోతే మన ఇండియాలో మాత్రం 2 సర్వీసులు తీసుకొచ్చారు, ఇండివిజువల్ అలాగే ఫ్యామిలీ. ప్రీమియం సర్వీస్ అయితే దీంట్లో లేదు. అండ్ ఇండివిజువల్ సర్వీస్లో మనకి ఏమేమి ఉంటాయంటే మీకు మ్యూజిక్, టీవీ, అలాగే ఆర్కేడ్, ఐక్లౌడ్ 4 సర్వీసులు ఉంటాయి. పర్ మంత్ మీరు 195 రూపాయలు పే చేయాలి. దీంట్లో మీకు ఐక్లౌడ్ డేటా మాత్రం 50 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీలోకి వెళ్తే మీకు 4 సర్వీసెస్ ఉంటాయి, దీంట్లో 365 పర్ మంత్ పే చేయాలి. దీంట్లో 200 GB డేటా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఐక్లౌడ్లో. కానీ ప్రీమియర్లో మాత్రం మన ఇండియాలో అయితే లేదు. సో దాంట్లో మీకు కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ యాపిల్ న్యూస్, యాపిల్ ఫిట్నెస్కి సంబంధించిన ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవైతే మన ఇండియాలో లేవు, జస్ట్ ఈ 2 సర్వీసెస్ మాత్రమే మన ఇండియాలో తీసుకొచ్చారు, 2 ప్లాన్స్ మాత్రమే. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మైక్రో
మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఈరోజు అఫీషియల్గా మైక్రోమాక్స్ ఇన్ వన్ అలాగే ఇన్ వన్ ఏ ఈ రెండు ఫోన్స్ సంబంధించిన అఫీషియల్ టీజులు అలాగే టెక్నికల్ గురించితో ఒక వీడియో కూడా చేశారు వీళ్ళు, అంటే డైరెక్ట్గా వీళ్ళ ప్రమోషన్స్ కోసం చేశారు. దీంట్లో మాకు రెండు ఫోన్స్ తీసుకురాబోతుందంటే వీళ్ళైతే తీసుకొచ్చారు. అండ్ ఈ డిజైన్ ఒకసారి చూస్తే మాకు రెండింటిలో బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. బేసిక్ ఫోన్లో మీకు G35 ప్రాసెసర్ ఉంటుంది, కొంచెం అబోవ్ బేసిక్లో, అంటే దాన్ని మిడ్ రేంజ్ కూడా అనకూడదు ప్రాపర్గా. ఎంట్రీ లెవెల్ ఒకటి, జస్ట్ బడ్జెట్ ఫోన్ అనుకోవాలి దాన్ని, రెండో దాన్ని బడ్జెట్ ఫోన్ అంటే మీకు 10,000+ ఉండేది మాత్రం G85 ప్రాసెసర్ అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అండ్ ఈ డిజైన్ చూస్తుంటే బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ డిజైన్ అయితే కనిపిస్తుంది. సో చీనికం అని వీళ్ళు రకరకాలుగా టీజులు అయితే చేస్తున్నారు కదా. సో ఎనీవేస్ ఈ డిజైన్ ఒకసారి చూస్తేనే నాకైతే టెక్నో అలాగే ఇన్ఫినిక్స్ క్యామన్ సిరీస్ లేదా ఫోన్లు ఉంటాయి కదా అలాంటి ఫోన్ లాగా అనిపిస్తుంది ఆ డిజైన్ చూస్తుంటే. మనకి ఇది 3వ తారీఖున అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అవుతుంది, మన మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ ఇవి. సో చూద్దామని, మంచి ప్రైజింగ్లో వస్తే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు కూడా. అది అల్టిమేట్గా మనకు ఎప్పుడు తెలుస్తుందంటే వీటి ప్రైజెస్ గురించి మనకు తెలిసినప్పుడే చెప్పగలం మనం. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో ఈరోజు ఒక కొత్త ఫీచర్ని వీళ్ళు యాడ్ చేశారు. ఇదేంటంటే ఏదన్నా ఒక యాప్ మనం కొంటున్నాం అనుకోండి, ఆ యాప్ కొంటున్నా లేదంటే ఫ్రీ వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ, సో దానికి కాంపిటేటివ్గా ఏదైనా యాప్స్ ఉన్నాయా, వాటిలో దీంట్లో కంపారిజన్ ఏంటి, అంటే దాంట్లో కొత్తగా ఏముంది దీంట్లో ఏం తక్కువ ఉంది అనేది మనకి కంపారిజన్ కూడా కింద మనకు చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూజిక్ ప్లేయర్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, లేదంటే ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకోండి, బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ అనుకోండి, మ్యూజిక్ వాలెట్ ఏదో ఉంటుంది ఒకటి బెస్ట్ మన ఇండియా బేస్డ్ యాప్ అనుకుంటుంది కూడా చాలా బాగుంటుంది మ్యూజిక్ వాలెట్ అని. సో అలాంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, దానికి కాంపిటేటివ్ యాప్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ యాంప్ ఉంది, ఈ పవర్ యాంప్తో కంపేర్ చేస్తారు, లేదంటే విఎల్సీతో కంపేర్ చేస్తారు, ఇలా కింద మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు. ఏది బెస్ట్ అనిపిస్తే మీకు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ కదా ఇది. సో ఇది ఇప్పుడు మీకు ప్రజెంట్గా గ్లోబల్గా రోల్ అవుట్ అయింది, మన ఇండియాలో మాత్రం ఇంకైతే కనపడలేదు. ఒకవేళ మీకు ఇలాంటి ఫీచర్ కనిపిస్తే కింద కామెంట్స్తో రాయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ అతి త్వరలోనే గ్లోబల్గా ఒక బడ్జెట్ అంటే కొంచెం తక్కువ ప్రైజ్లోనే, అంటే ఇప్పుడు ఏదైతే ఉన్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వాటికంటే చాలా తక్కువ ప్రైజ్లోనే ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ఇంటర్నల్ కోడ్ సీటస్ అని తెలుస్తుంది. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరాతో మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది కావచ్చు ఇది మేబీ. సో దీన్ని వీళ్ళు తక్కువ బడ్జెట్లో తీసుకురాబోతున్నారో తెలుస్తుంది. దీనికి సంబంధించిన కోడ్ నేమ్స్ అలాగే కొన్ని ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. సీటస్ అనమాట దీని కోడ్ నేమ్. ఇది మేబీ మనం 2021 స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి కాల్కమ్ స్నాప్డ్రాగన్ నుంచి, కాల్కమ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ మనకి డిసెంబర్లో రాబోతున్నాయి కదా, అంటే మనకి ఫోన్స్ అనేవి జనవరి ఆ టైం కల్లా వచ్చేస్తే 875 ప్రాసెసర్తో ఉన్నవి. సో దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. సో దీని డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే అంటూ బెంచ్ మార్క్ స్కోర్ చూస్తే 8,47,000 వరకు చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా అవైలబుల్ ఉన్న వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ 865 స్కోర్స్ ఒకసారి చూస్తే మనకి 6,63,000 వరకు మాత్రమే ఉంటుంది, అంటే దగ్గర 25% కంటే బెటర్గా ఇప్పుడు 875 అనేది పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందన్నమాట. ఈవెన్ మనకి అవైలబుల్గా ఉన్న యాపిల్ లేటెస్ట్ బానిక్ F14తో కావచ్చు, లేకపోతే హై సిలికాన్ కెరిన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఈ 875 అనేది చాలా చాలా హెవీగా స్కోర్ అయితే చేసింది. సో ఇది 875, మళ్ళీ దీంట్లో 875+ కూడా వస్తుంది, కాకపోతే దానికి దీనికి కొంచెం గ్యాప్తో వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్తో ఫోన్స్ మనం జనవరిలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ట్రేడ్లో మీకు ఒక మంచి ఆఫ్లైన్ టెక్స్ట్ రీడర్ అప్లికేషన్ గురించి చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి, మీ క్లాస్కి సంబంధించిన కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, దాంట్లో ఉన్న డీటెయిల్స్ మీరు చదవడానికి బద్ధకం వేసినప్పుడు ఇలాంటి టెక్స్ట్ రీడర్లు అనేవి ఉపయోగపడతాయి. సో దీని పేరు టెక్స్ట్ రీడర్ ప్రో ఆఫ్లైన్ టెక్స్ట్ టు స్పీచ్ అనమాట. దీని ప్రైస్ 40 రూపాయలు, ఇది ఈ రోజు నుంచి ఇంకొక 4 రోజులపాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.0 ఉంది, సైజ్ కొంచెం తక్కువ సైజులోనే ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. జై హింద్.